జూబ్లీ హిల్స్ రేప్ ఘటనపై స్పందించిన నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇక ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులకు ఎన్సీపీసీఆర్ లేఖ రాసింది. ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు జాప్యంపై హైదరాబాద్ పోలీసుల నుంచి వివరణ కోరింది. ఇక వివరణ కోరిన నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మైనర్లను అనుమతించినందుకు గాను సంబంధిత పబ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించారు. ఇక ఘటన జరిగిన ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, జూబ్లీ హిల్స్ ఈ అత్యాచార బాలిక అత్యాచార ఘటనపై కేంద్ర మహిళా శిశు సంవృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ తీవ్రంగా స్పందించింది. ఏదైతే ఘటన జరిగిందో, ఘటన జరిగిన తర్వాత ఘటన జరిగిన రోజు ఫిర్యాదు చేస్తే దాదాపు 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పైన పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో వారం రోజుల్లో నివేదిక అందించాలంటూ ఎన్సీపీసీఆర్ హైదరాబాద్ పోలీసులకి లేఖ రాయటం జరిగింది. 3 రోజులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకు జాప్యం చేశారు, దానికి కారణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని తెలియజేయాలని చెప్పి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇందుకు మాజీలైనటువంటి పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా లేఖలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మైనర్లని పబ్ లోకి అనుమతించినందుకు గాను వాళ్లపై పబ్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో సంబంధిత నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కూడా లేఖలో ఎన్సీపీఆర్ నేషనల్ కమిషనర్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఈ జూబ్లీ హిల్స్ బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి సుమోటగానే ఎన్సీపీసీఆర్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో తక్షణం దీనిపైన ఎన్సీపీఆర్ స్పందించినట్లుగా మనం భావించవచ్చు. ఎందుకు జాప్యం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా బాధ్యులైనటువంటి పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా మొత్తం ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో వారం రోజుల్లో తమకు నివేదిక అందించాలని చెప్పి కూడా ఎన్సీపీసీఆర్ హైదరాబాద్ పోలీసులను ఆదేశించడం జరిగింది. రోజా, రైట్, థ్యాంక్ యూ టిఎస్ఆర్.